हाय फ्रेंड्स वेलकम टू शेफ पवन बोडा इवाल्टी स्पेशल रेस्टारेंट स्टाइल बेसिक येलो ग्रेवी फ्रेंड्स ई येलो ग्रेवी तो दादापू नॉन वेज वेजिटेरियंस 200 కు పైగా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు। నేను ఈ yellow గ్రేవీని ఆల్మోస్ట్ అన్ని గరం మసాలాలు వేసి చాలా టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను। ముఖ్యంగా రెస్టారెంట్ లో ఎవరైతే ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। అంటే హోమ్ మేడ్ చూసిన వాళ్ళు చూడొద్దని కాదులేండి, హోమ్ మేడ్ లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఈ గ్రేవీతో ఎక్కువగా రెసిపీస్ చేసుకో అందుకని చాలా చాలా మంచి మంచి సీక్రెట్స్ తో ఈ గ్రేవీ చెప్తాను। సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి। ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఓ 2 కప్పుల వెజిటబుల్ ఆయిల్ తీసుకోండి। ఈ గ్రేవీలో ఆయిల్ ఎక్కువైనా పర్లేదు। ఈ ఆయిల్ కాసేపు హీట్ అయిన తర్వాత ఓ 2 దాల్చిన చెక్క వేసి 1/2 టేబుల్ స్పూన్ల లవంగాలు యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ల గ్రీన్ కార్డమం వేసి కాసేపు ఫ్రై అయిన వెంటనే కొద్దిగా కసూరి మేతి చల్లేసుకొని 1 కేజీ నైస్ గా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసి ఈ ఆయిల్లో లైట్ గా మగ్గాలి। అంటే ఓ నిమిషం పాటు కలుపుకొని 1 టేబుల్ స్పూన్ల సాహీ జీరా చల్లేసుకొని దాదాపు 2-3 నిమిషాల పాటు స్టవ్ హై ఫ్లేమ్ లోనే కలుపుకోండి। 2-3 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నాక దాదాపు 1.5 కిలోల టమాటో ముక్కలు యాడ్ చేసి దాదాపు 2 నిమిషాల పాటు కలుపుకొని 500 గ్రామ్స్ అంటే కాజు కర్బూజ్ సీడ్స్ అంతా కలిపి 1/2 కేజీ వరకు 1 గంట సేపు శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకొని ఈ గ్రేవీ మిశ్రమంలో వేయండి। ఈ కాజు కర్బూజ్ సీడ్స్ వేసి ఈ ఆనియన్స్ టమాటా మిశ్రమంలో బాగా మగ్గి కుక్ అవ్వాలి। ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ yellow గ్రేవీకి। అంటే దాదాపు 5 నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నాన్ స్టాప్గా కలుపుతూ ఫ్రై చేసుకోండి। 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నాక మిశ్రమం మొత్తం బాగా ఉడకడానికి మంచి టేస్ట్తో గ్రేవీ థిక్గా రావడానికి 500 గ్రాముల పెరుగు యాడ్ చేసి కలుపుకోండి। ఫ్రెండ్స్ చాలామంది పెరుగు కుక్ చేయకూడదు అని అనుకుంటారు, కానీ ఈ గ్రేవీని మనం చాలా రొటీన్గా సెకండ్ ప్రాసెస్ లేకుండా అంతా ఒకటేసారి చేస్తున్నాము, అందుకని కడ్ విరిగిపోతుంది అని టెన్షన్ పడకండి। ఎందుకంటే మిశ్రమం మొత్తం జ్యూసీలాగా కుక్ అవ్వడానికి మనం వాటర్ కలుపుకుంటున్నాము కాబట్టి। పెరుగు వేసి 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక 1 కప్ల వాటర్ యాడ్ చేసి కాసేపు స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకొని కడాయి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకోండి। 5 మినిట్స్ పాటు మూత తీసేసి 5 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా కలుపుతూ కుక్ చేసుకోండి। ఫ్రెండ్స్ ఈ గ్రేవీ ప్రాసెస్ నిజం చెప్పాలంటే దాదాపు 3 గంటలకు పైగా సమయం పడుతుంది, కానీ ఈ స్టైల్లో నేను చెప్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకుంటే టోటల్ 1.5 అవర్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ గ్రేవీ 3 అవర్స్ ప్రాసెసింగ్ లో ముందుగా వేసిన ఆనియన్స్ టమాటోని సపరేట్ గా ఉడికించుకొని వేస్తారు, మళ్ళీ ఈ కాజు సీడ్స్ ని సపరేట్ గానే ఉడకబెట్టుకుంటారు, కానీ ఈ ప్రాసెస్ లో అంతా ఒకటేసారి వేసి ఉడకబెట్టకుండానే ఆయిల్ ఫ్రై చేసి చేస్తున్నాము। ఈ yellow గ్రేవీని ఇదే ప్రాసెస్ లో చేస్తే స్టోర్ కూడా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఆల్మోస్ట్ మిశ్రమం మొత్తం ఉడికేసి కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు 1 కప్ల కొత్తిమీర చల్లేసుకొని కాసేపు ఈ కొత్తిమీర ఫ్లేవర్ బాగా మిశ్రమంకి పట్టే వరకు అంటే 2 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పైనగా ఈ వీడియోలో చూపెడుతున్నట్టుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేయండి। ఇప్పుడు ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకునే ప్రాసెసింగ్ చూసేద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో 100 ml వెజిటబుల్ ఆయిల్ తీసుకొని కొద్దిగా జీలకర్ర చల్లేసుకొని 2 టేబుల్ స్పూన్ల నైస్ గా చాప్ చేసుకున్న పండు మిరపకాయలు యాడ్ చేసి అలాగే నైస్ గా చాప్ చేసుకున్న కొద్దిగా ఆనియన్స్ చల్లేసుకొని 2 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి। టూ మినిట్స్ నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకున్నాక లైట్గా ఆనియన్ మగ్గుతుంది, అప్పుడు 1/2 కప్ల హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మళ్ళీ ఈ ఆనియన్స్లో ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి। అంటే 1 నిమిషం పాటు నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి। ఫ్రెండ్స్ సాల్ట్ వేసి 2 నిమిషాల పాటు కలుపుకుంటే ఆయిల్లో ఉన్న ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్లోని టేస్ట్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది ఈ సాల్ట్। 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ల టర్మరిక్ పౌడర్ చల్లేసుకొని కాసేపు కలిపి ఆల్రెడీ ఫైన్గా గ్రైండ్ చేసుకున్న టమాటో ఆనియన్స్ మిశ్రమం పేస్ట్ వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే నాన్ స్టాప్గా స్పీడ్గా మిశ్రమం అడుగంటకుండా 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి। 2 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకున్నాక దాదాపు ఈ గ్రేవీ బాగా జ్యూసీగా కుక్ అవ్వడానికి మొదటగా 1 లీటర్ల వాటర్ యాడ్ చేసి నెమ్మదిగా కలుపుతూ 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి। फ्रेंड्स ఈ వాటర్ వేసి ఓ 5 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకున్నాక 1/2 కప్ల కొరియాండర్ పౌడర్ చల్లి కొద్దిగా కారం చల్లేసుకొని కాసేపు కలిపి మళ్ళీ ఓ 2 నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుకొని మళ్ళీ ఓ 2 లీటర్ల వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి దాదాపు 20 నిమిషాల పాటు గ్రేవీ మిశ్రమం మొత్తం ఉడికించుకోండి। 20 నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసేసి చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది। ఫ్రెండ్స్ ఈ గ్రేవీని ఎంత మరిగిస్తే అంత టేస్ట్ అనేది వస్తుందని గుర్తించుకోండి। ఈ గ్రేవీని ముఖ్యంగా నార్త్ ఇండియన్ కర్రీస్ కి అంటే స్పెషల్లీ నాన్ వెజ్ లో బటర్ చికెన్, కడాయి చికెన్, నాటు దేశీ చికెన్ కర్రీస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు। యా వెజిటేబుల్ కర్రీస్ లలో పనీర్ గ్రేవీకి, పనీర్ బటర్ మసాలా కర్రీస్ కి, పనీర్ కుర్మాకి, కడాయి పనీర్ కి యూజ్ చేసుకోండి। ఫ్రెండ్స్ ఇదే గ్రేవీలో ఎగ్జాంపుల్ పనీర్ కర్రీ చేసి వీడియో చేశాను, కానీ అందరూ కన్ఫ్యూజ్ అవుతారని ఈ వీడియోలో చూపెట్టలేకపోతున్నా। తొందరలో ఒక కొత్త రకం ఇదే గ్రేవీతో చేసిన అథెంటిక్ పనీర్ కర్రీని చూపిస్తాను। చూశారు కదా ఫ్రెండ్స్, నా స్టైల్లో నేను చేసిన మా రెస్టారెంట్ ఆల్ బేసిక్ గ్రేవీని। బై ద వే ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక్క లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి। ఫ్రెండ్స్ ఈ వీడియోకి చాలామంది లైక్ వేయడం మర్చిపోతున్నారు, అలాగే బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయడం కూడా మర్చిపోతున్నారు। ప్లీజ్ సపోర్ట్ మీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। చెఫ్ పవన్ బోడా।